ఎన్నికలంటేనే డబ్బు డబ్బు లేకపోతే ఎన్నికల్లో గెలవడం సాధ్యమా అంటే దానికి ఖచ్చితంగా ఎవరు సమాధానం చెప్పలేరు ఎవరు అక్కడక్కడ ఒకరిద్దరు ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచిన నేతలు ఉండొచ్చేమో కానీ ఎక్కువ శాతం ఎన్నికల్లో డబ్బు అలాగే మద్యం పంపిణీ చేయకుండా అక్కడ ఆ రెండు ప్రభావితం కాకుండా ప్రజలు ఓట్లేసే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది అనేది తెలుగు రాజకీయాలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెరమీద తీసుకొచ్చిన అంశం ఆ రెండూ ఉండకూడదు డబ్బు మద్యం ప్రభావం లేకుండా ఆ పంపిణీ లేకుండా ఎన్నికలు నిర్వహించాలి ఒకవేళ అట్లా ఎవరైనా దొరికితే గనక ఇంతకుముందు ప్రతి ఎన్నికల్లో డబ్బు మద్యం పంపుతూ దొరుకు పంపిణీ చేస్తూ దొరుకుతూ ఉంటారు వాళ్ళ మీద ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి వాటిని స్వాధీనం చేసుకుని వదిలేస్తూ ఉంటారు తర్వాత అయితే ఇప్పుడు అలా కాదు వాళ్ళ మీద ఎవరి అభ్యర్థి తరపున ఎవరు పంపిణీ చేస్తున్నారు అనేది తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు వేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళు రాజకీయాల్లో మళ్ళీ పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకో తీసుకుంటానని ప్రభుత్వం చెప్పడం ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసి దివాకర్ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశారు ఈ ఎన్నికల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేసేది లేదు టీడీపీ తరపున ఎవరూ పోటీ చేసేది లేదు అని చెప్పి ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకు అంటే ఈ దాదాపు మొన్న ఆయన ప్రధానంగా అరవై రోజుల తర్వాత జైలు నుంచి బయట బయటకు వచ్చిన అనంతపురం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పరామర్శించడానికి వెళ్ళి ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అంటే తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయరని చెప్పి చెప్పడం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా సరే ఏదో ఒక రకంగా అక్రమ కేసులు పెట్టి అనర్హత వేసే వేటు వేసేందుకు జగన్ సర్కార్ సిద్ధంగా ఉంది ఇలాంటి నేపథ్యంలో అసలు డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు జైలుకెళ్లడం ఎందుకు మొత్తం వీటన్నిటికంటే ఎన్నికలకు దూరంగా ఉంటే సరిపోదు కదా ప్రశాంతంగా ఉండదు జీవితం అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే మరి అసలు అనవసరంగా ఎన్నికల బరిలోకి దిగి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు అనే చేసి వ్యాఖ్యలు చాలామంది సమర్థిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది అంటే ఎక్కడైతే డబ్బు మద్యం ప్రభావితం లేనిదే ఎన్నికలు జరగవు అనే నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాంటి చోట్ల ప్రతి చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ మంత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఆయన ఆలోచించినట్లే ఎక్కువ శాతం ఏకగ్రీవం అవుతాయా ఎక్కువ స్థానాలు ఏంటనే చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి